ప్పుడంటే మనకి ఏ విషయం గురించి అయినా తెలియకపోతే మనకి సమీపంలో ఉన్న లైబ్రరీకో లేదంటే పేపర్ మ్యాగజైన్ వంటి వాటినో చదివో లేకపోతే ఎవరినైనా అడిగో సదరు విషయాన్ని తెలుసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి మనకి ఏదైనా తెలియకపోతే వెంటనే ఇంటర్నెట్లో వెతికి పట్టుకునేందుకు దాని గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు అనేక సర్చ్ ఇంజన్లు మనకు ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నాయి కానీ వాటిలో ప్రధానమైంది గూగుల్ దీని గురించి దాదాపుగా చాలా మందికి తెలుసు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లో చాలా మంది గూగుల్ సెర్చ్ సైట్ని ఆశ్రయిస్తున్నారు ఏ విషయం తెలియకున్నా గూగుల్లోకి వెళ్తే చాలు ఇట్టే తెలుసుకునే వెసులుబాటు ఉంది ఈ క్రమంలో చాలా మంది నెటిజన్లు నిత్యం తమకు కావలసిన సమాచారాన్ని గూగుల్ ద్వారానే పొందుతున్నారు అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లందరూ ఒకే విషయం గురించి ఆన్లైన్లో వెతకరు కదా ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి వెతుకుతారు తమకు ఉన్న ఆసక్తిని బట్టి వారు గూగుల్లో శోధిస్తూ ఉంటారు ఆ పదాలిసినే కీవర్డ్స్ అని కూడా పిలుస్తారు ఈ క్రమంలో ఏ కీవర్డ్ గురించి వెతికినా తప్పులేదు కానీ కొన్ని కీవర్డ్స్తో మాత్రం గూగుల్లో వెతకకూడదట అవేమిటంటే ఫోర్ గర్ల్స్ ఫింగర్ పెయింట్ లెమన్ పార్టీ బ్లూ వాల్ఫ్ కిడ్స్ ఇన్ ఎ శాండ్ బాక్స్ ఎల్ గర్ల్ టూబ్ గర్ల్ టూ గర్ల్స్ ఇన్ వన్ కప్ తదితర పదాలను గూగుల్లో వెతకకూడదట అలా వెతికిన గూగుల్ ఎలాంటి శోధనలు ఫలితాలు చూపదట అలాంటి సాఫ్ట్వేర్ను గూగుల్ తీర్చిదిద్దింది ఇంతకీ వీటి గురించి ఎందుకు వెతకకూడదంటే అవి మిక్కిలి అశ్లీలమైన పదాలట చదివేందుకు అంత అశ్లీలంగా లేకున్నా వాటితో చాలా మంది అశ్లీల చిత్రాలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారట అందుకే గూగుల్ సదర్ ని తమ లిస్టులో నుంచి తీసేసింది అయితే ఇవే కాదు టెర్రరిజానికి చెందిన పదాలను కూడా గూగుల్లో వెతకకూడదట లేదంటే వాటిని బాగా వెతుకుతూ ఉంటే యూజర్లపై నిఘా వ్యవస్థ ఓ కన్నేసు ముంచి అవసరం వస్తే అలాంటి వారిని అరెస్ట్ చేస్తుందట కాబట్టి జాగ్రత్త మీరు కనుక అలాంటి పదాలను వెతుకుతూ ఉంటే ఇకపై వాటిని వెతకటం ఆపేయండి లేదంటే మీకు ముప్పు తప్పకపోవచ్చు ఇఫ్ యుక్ వీడియో ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్